అటు అమరావతిలో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలను మనం చూస్తూ ఉన్నాం. చంద్రబాబు ఈరోజు పార్టీ ముఖ్య నేతలతో భేటీ కాబోతూ ఉన్నారు. అలాగే దానికంటే ముందు ఎంపీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించినట్లుగా తెలుస్తోంది. తాను రాజీనామాలకు ముందు కేంద్ర మంత్రుల రాజీనామాలకు ముందు ప్రధానితో ఫోన్లో సంభాషించినటువంటి విషయాన్ని, ఏం మాట్లాడారనే విషయాన్ని ఎంపీలకు టెలికాన్ఫరెన్స్లో వివరించినట్లుగా తెలుస్తుంది. అలాగే వారి నుంచి వివిధ జాతీయ పార్టీల నేతలు ఈ రాజీనామాల మీద ఏ విధంగా స్పందించారు, టీడీపీ స్టెప్ మీద ఏ విధంగా స్పందించారనే దాని మీద వివరణ తీసుకున్నారు. ఎంపీల నుంచి స్పందన చూసినట్లయితే ఆయా జాతీయ పార్టీలన్నీ కూడా ప్రశంసించాయి, సానుకూలంగా ఉన్నాయి టీడీపీ తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల, రాజీనామా నిర్ణయం పట్ల అనేది వారు చంద్రబాబుకు వివరించినట్లుగా తెలుస్తుంది. మరికొద్దిసేపట్లో ముఖ్య నేతలతో భేటీ కాబోతూ ఉన్నారు. మంత్రి పదవులకు రాజీనామా చేసిన తరుణంలో ఎలా నిధులను రాబట్టుకోవాలి, ఎలా రావాల్సిన వాటిని రాష్ట్రానికి రాబట్టుకోవాలనే దాని మీద కీలకమైన చర్చ జరిగే అవకాశం కనబడుతోంది. రైట్, అమరావతి నుంచి మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ మరిన్ని వివరాలు అందిస్తారు. చంద్రశేఖర్, చక్రవర్తి, ఈ దీనికి సంబంధించి ఇక భవిష్యత్ కార్యాచరణ ఈ విధంగా ఉండాలి. కేంద్రం మీద ఒత్తిడి పెంచే ప్రక్రియలో భాగంగా అలాగే ప్రత్యేక హోదాగానే విభజన హామీలు నెరవేర్చుకునే క్రమంలో మొదటి అడుగుగా కేంద్రం నుంచి మంత్రులు, టీడీపీ మంత్రులు ఎవరైతే ఉన్నారో, సుజనా చౌదరి, అశోక్ గజపతిరాజు, వీళ్ళిద్దరూ కూడా కేంద్రం నుంచి బయటకు వచ్చారు. సో ఇంతకు ముందు మీరు చెప్పినట్టుగానే వాళ్ళిద్దరూ కూడా వెళ్ళి ఆందోళన కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పాల్గొనబోతున్నారు. సో ఇది ఒక స్టెప్ అయితే, నెక్స్ట్ నుంచి రేపటి నుంచి ఏం చేయాలి, కేంద్రం మీద ఒకవైపు ప్రత్యేక హోదా అంశానికి సంబంధించి అలాగే నిధులను రాబట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఒక రకమైన ప్రచారం జోరుగా జరుగుతున్న పరిస్థితి, కేంద్రం వ్యవహారం మీద పూర్తి స్థాయిలో ధ్వజమెత్తుతున్న టీడీపీ కేంద్రం కేంద్రం దృష్టిలో కానీ మోడీ దృష్టిలో కానీ కొంత వ్యతిరేకత ఏర్పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్రానికి నిధుల విషయంలో కొంత ఇబ్బందులు తలెత్తేలా వ్యవహరిస్తుంది అనేది సహజంగా జరుగుతున్న ప్రచారం. సో ఈ నేపథ్యంలో అటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఏం చేయాలి అనే దిశగా కూడా చంద్రబాబు నాయుడు మరి కాసేపట్లో ముఖ్య నేతలతో భేటీ అయ్యి యంత్రాల నుంచి మీరు కూడా సమీక్షించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. సహజంగా వచ్చే నిధులతో పాటుగా ప్రత్యేక హోదాకు సంబంధించి కానీ విభజన అంశాలను ఏ విధంగా పరిష్కారం దిశగా ప్రయత్నాలు చేయాలి అనే అంశంతో పాటుగా వివిధ స్కీముల రూపంలో కేంద్రం నుంచి వచ్చే వివిధ పథకాలకు సంబంధించిన నిధులను ఏ విధంగా రాబట్టుకోవాలనే అంశానికి సంబంధించి ఇవాల్టి ముఖ్య నేతల సమావేశంలో ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే ఉపాధి హామీ నిధులకు సంబంధించి దాదాపు 200 కోట్లకు పైగా నిధులు పెండింగ్ లో ఉన్నాయి. వాటికి సంబంధించి ఇప్పటికీ రావాల్సిన పరిస్థితి ఉందైతే కూలీలకి కూడా డబ్బులు చెల్లించలేని పరిస్థితులు ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వమే తన నిధుల నుంచి ఇవ్వాలని చెప్పి నిన్న ఒక కీలక నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. సో ఇదే తరహాలో అంటే ఇదే తరహా ఇబ్బందులు ఇంకొన్ని పథకాలకు కానీ ఇంకొన్ని స్కీములకు కానీ ఇబ్బంది అయితే పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం మీద ఆర్థిక భారం మరింత పడుతుంది, ఎక్స్పెన్సెస్ మీట్ చేయడం కూడా కష్టమవుతుంది అన్న అభిప్రాయం ఆందోళన ప్రభుత్వ వర్గాల్లో వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఎన్డీఏలో భాగస్వామిగా కొనసాగుతున్నాం కాబట్టి అటువంటి ఇబ్బంది తలెత్తకుండా చూసుకోవాల్సిన జాగ్రత్తగానే చూసుకోవాల్సిన అవసరం కేంద్రం మీద కూడా ఉంటుందన్న విషయాన్ని లాబింగ్ ద్వారానో లేకపోతే ఒత్తిడి పెంచడం ద్వారానో కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తుంది. సో ఈ అంశానికి సంబంధించి ఎటువంటి కసరత్తులు చేయాలనే వ్యవహారంతో పాటుగా తాజా రాజకీయ పరిణామాలు, జగన్ చేసిన కామెంట్లు కానీ అలాగే ఇతరత్ర క్షేత్ర స్థాయిలో ఏమన్నా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలా, కొంత ప్రత్యేక హోదా అంశం సెంటిమెంట్ గా మారిన నేపథ్యంలో ప్రజలను కూడా కలుపుకుంటూ ప్రజా సంఘాలను కలుపుకుంటూ ఏమన్నా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందా అనే అంశానికి సంబంధించి కూడా ఇవాళ సమావేశంలో ముఖ్య నేతలతో చర్చించే అవకాశం కనిపిస్తోంది. పిఎంఆర్, ఇప్పుడు జాతీయ పార్టీల ఫీడ్బ్యాక్ అడిగినట్లుగా తెలుస్తుంది ఎంపీలను, దాని మీద ఎట్లాంటి విషయాలు తెలియజేశారు ఎంపీలు? ఖచ్చితంగా జాతీయ పార్టీల ఫీడ్బ్యాక్ ఏ విధంగా ఉందనే అంశానికి సంబంధించి వాళ్ళ జరిపిన టెలికాన్ఫరెన్స్ లో ఎంపీలను కానీ అలాగే కేంద్ర మంత్రులను అడిగి రాజీనామా చేసిన ఎవరైతే ఉన్నారో మంత్రులు వాళ్ళిద్దరిని కూడా అడిగి వివరాలు తెలుసుకున్నారు చంద్రబాబు. అంటే ఒక ఈ అంశానికి సంబంధించి కేంద్రం రాష్ట్రం విషయంలో ఏ విధంగా వ్యవహరిస్తోంది అన్న అంశానికి సంబంధించి మిగతా పార్టీలు ఏ విధంగా ఆలోచిస్తున్నాయన్న విషయాన్ని కనుక కొంత పరిగణనలోకి తీసుకుంటే దానికి అనుగుణంగా జాతీయ స్థాయిలో అనుసరించాల్సిన వ్యూహాలను మార్చుకోవచ్చు అనేది టీడీపీ అధినాయకత్వం కానీ టీడీపీ ముఖ్య నేతల భావన. సో దాంట్లో భాగంగానే ఈ రకమైన ఫీడ్బ్యాక్ ని కోరినట్టుగా ఫీడ్బ్యాక్ ని అడిగారు. సో మనకి టెలికాన్ఫరెన్స్ లో అయితే ఎంపీలందరూ కూడా చెప్పిన సారాంశం ఏంటంటే మిగతా జాతీయ పార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పూర్తిగా సానుకూలంతో ఉన్నారు. ఇప్పటికే మోడీ వ్యవహార శైలి పట్ల ఒక
ప్రత్యర్థి పార్టీలే కాకుండా ఎన్డీఏ మిత్ర ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు కానీ అలాగే బీజేపీలోని మోడీ వ్యతిరేక వర్గంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బయటికి చెప్పలేకున్నప్పటికీ లోలోపల మదన పడుతూ ఉన్న పరిస్థితులు ఉన్నాయనేది జాతీయ స్థాయి రాజకీయాల్లో జరుగుతున్న చర్చ. సో ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని అలాగే టీడీపీ తీసుకున్న నిర్ణయం కూడా అంటే కీలక భాగస్వామిగా వ్యవహరిస్తూ గతంలో కొన్ని సందర్భాల్లో కీలక భాగస్వామిగా వ్యవహరించిన టీడీపీ ఇటువంటి నిర్ణయం తీసుకోవటం అనేది కొంత కేంద్రానికి కానీ అలాగే ఎన్డీఏకి కానీ కొంత గట్టి షాక్ అనే చెప్పన్న అభిప్రాయం జాతీయ పార్టీలో వ్యక్తమవుతుందన్న విషయాన్ని చంద్రబాబు నాయుడికి ఎంపీల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ గా కనిపిస్తుంది. చక్రి పిఎంఆర్ ఎంపీలు ఇప్పటికే తమ ఆందోళనల గళాన్ని వినిపిస్తున్నారు. ఈ రోజు ప్లకార్డులతో ఈ రోజు నిరసన తెలియజేసే అవకాశం కనపడుతుంది పార్లమెంట్ ఆవరణలో. ఇప్పుడు జరిగే ముఖ్య నేతల భేటీలో ఎట్లాంటి అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉంది? రాష్ట్ర స్థాయిలో ఏమైనా ఆందోళన చేపట్టాలని దానికి ఏమైనా నిర్ణయాలు ఏమైనా తీసుకునే అవకాశం ఉందా? దానికి సంబంధించే ఇవాళ సమావేశంలో చర్చ జరిగే అవకాశం తెలుస్తుంది. అంటే క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు అంటే కేంద్రం నుంచి వైదొలుగుతూ మంత్రులు రాజీనామా చేశారు. అక్కడ పార్లమెంట్ వేదికగా ఉభయ సభల్లోనూ సభలను స్తంభింపజేసే దిశగా ఆందోళన చేపడుతున్నారు. అలాగే పార్లమెంట్ లోపల బయట కూడా పార్టీ ఎంపీలు రాజీనామా చేసిన మంత్రులు వీళ్ళందరూ కూడా ఆందోళన చేపట్టడానికి సిద్ధమైన నేపథ్యంలో వాళ్ళకి సంఘీభావంగా క్షేత్రస్థాయిలో ఏదైనా ఆందోళన కార్యక్రమాలు ర్యాలీ లాంటివి చేపట్టడం అలాగే ముఖ్యంగా యువతను దృష్టిలో పెట్టుకుని వివిధ కాలేజీల్లో అవగాహన చర్చా కార్యక్రమాలు పెడితే ఏ విధంగా ఉంటుందన్న అభిప్రాయం కూడా తెలుగుదేశం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతుంది. సో దానికి అనుగుణంగా వాళ్ళు చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. చిత్రి మొత్తానికి ఈ రోజు కీలక అంశాలు ప్రధాన నేతలతో చర్చించే అవకాశం కనపడుతుంది. ఇప్పటికే ఎంపీలతో టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడారు బాబు, దానికి సంబంధించిన వివరాలు మా ప్రతినిధి పిఎంఆర్ అందించారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అస్ పిఎంఆర్. మొత్తానికి టీడీపీ ఒక కీలక చర్చ జరపబోతోంది ఈ రోజు. నిన్న రాజీనామాల తదుపరి ఈ రోజు జరిగే చర్చ ప్రాధాన్యత సంతరించుకుంది. జాతీయ స్థాయిలో పార్లమెంట్ ఆవరణలో ఈరోజు ఇంక్లూడింగ్ అశోక్ గజపతిరాజు సుజనా చౌదరితో కలిపి ఈరోజు ఆందోళన చేయబోతూ ఉన్నారు. మరి ఇటు రాష్ట్ర స్థాయిలో ఏ విధంగా ఆందోళన కార్యక్రమాలు చేయాలి, అసలు చేయాలా వద్దా, లేకపోతే ఏ విధమైనటువంటి కార్యాచరణతో ముందుకెళ్ళాలి, రావాల్సిన నిధులను ఏ విధంగా రాబట్టుకోవాలి, ఈ అంశాల మీద ప్రధానంగా చర్చ జరగబోతుంది మరి కాసేపట్లో.